कन्वर ऐक्ट वेंकटेश्वर बीहेचल कन्वर को मन को गत आंध्र प्रदेश कल सर्वे कंडक्टे दादा 1500 मेंबर्स कंज्यूमर असोसिएशन बीहेचल एमएजी कंज्यूमर काउंसिल 1500 मंदिर स्ट्रेंथ कंज्यूमर असोसिएशन वो स्टार्ट बीहेचल बीहेचल सो वेंकटेश्वर सबको नमस्कार सर सर सभकोचि कोई सब्जेक्ट मेमूड ने जी सर ना इन चाल चाल रखा ने मूड प्रॉब्लम्स मुंतना आनल मन सामान को रूम रखा पेमेंट इच्छे पेमेंट आन डेलीवरी इस्म आवरी ईटम्स की डबूल मैं इवाल इच्छेतना आलरे पे चाहिए इंटर लेकिन गुम्मन पेटे सरपोना अभी मेरेवर अबर्व चारा మా దగ్గర జర్నీ కాలేజ్ లో మరి అది పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి సమాధానం లేదు మీ కంపెనీ మనకి టోల్ ఫ్రీ నెంబర్ ని అడిగి కస్టమర్ కేర్ ను అడిగితే మేము ఆల్రెడీ పంపించినాం సార్ సరే మరి నాకు చేరలేదు కదా మరి దీని మీద మనం కోర్టుకు పోవాలన్నా ఎవిడెన్సెస్ లేవు అందులో ఐటమ్ కంటే ఈ కోర్టుకి వెళ్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ రోజున కన్యూమర్ ఆర్గనైజేషన్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి కోర్టుకి వెళ్ళడానికి భయపడుతున్నాం మేము కోర్టుకి ఎవరైనా పంపించాలని కూడా భయపడుతున్నాం ఎందుకంటే తొందర కాట్లేదు కేసు అది ఒక ఐటమ్ అంటే రెండోది సార్ మీరు గ్యారెంటీ సర్వీసెస్ లో కొన్ని ఐటమ్స్ కొంటున్నాం మనం దానికి అమ్మినాయన అమేష్ చేతులు ఇస్తారు గ్యారెంటీ కి సంబంధం లేదు ఒక సర్వీస్ సెంటర్ ఎక్కడో ఇస్తారు ఏదైనా కంప్లైంట్ వస్తే మనం అక్కడికి వెళ్ళాలి ఈ మధ్యన ఒక ఆయన ఇంట్లో మోటార్ పోయింది ఇట్స్ కాస్ట్ అబౌట్ 10 kg ఉంటుంది గ్యారెంటీ పీరియడ్ వస్తే ఒక టెక్నీషియన్ వచ్చాడు చూసి పోయింది సార్ మీరే పంపించుకోండి సెంటర్ అది ఎక్కడో అది అమీర్పేటలో ఉంది సపోజ్ నేను బిహెచ్ఎల్ ఉన్నాను అది అమీర్పేటలో ఉంది సర్వీస్ సెంటర్ నేను బట్టికెళ్ళి అక్కడ ఇస్తే మళ్ళీ ఆయనకి రెడ్ చేసిన మళ్ళీ ఇస్తాను నేను పోనన్న నేను అయితే నేను కూడా వెళ్ళిన కేసుకి మేము పోము నువ్వు కావితే రిఫ్యూజ్ చేసాడు 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు సార్ కొంత పేమెంట్ ఇచ్చే తీసుకెళ్తాం నో పేమెంట్ పేమెంట్ కూడా ఇచ్చే గ్యారెంటీ పీరియడ్లో ఉన్నాను సార్ ఇది ఇటువంటి సమస్యలు కూడా ఒక్కోటి ఇస్తున్నాయి వన్ మోర్ థర్డ్ వన్ సార్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ రోజున 40,000 లోపు క్యాష్ కట్టాలంటే మన క్యాష్ తీసుకోవట్లా అది కార్డు ద్వారా అయ్యాలి సపోజ్ ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడి లేడీకి ఒక కార్డు ఉంది కానీ ఆ కార్డు ఎవరికి ఇవ్వడానికి భయపడతాను క్యాష్ ఇచ్చింది ఒక ఆయన కట్టరా బాబు నా అకౌంట్ లో కట్టమని సో బ్యాంక్ పీపుల్ ఆర్ రిఫ్యూజ్డ్ టు టేక్ సార్ అది కాకుండా ఇంకోటి క్యాష్ డ్రా చేసుకునేటప్పుడు కూడా ఆమె వెళ్ళాలి 40,000 రూపాయలు క్యాష్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు నువ్వు ఏటీఎంలో తీసుకోమని సరే ఏటీఎంలో ముసలాం వెళ్ళి తెలితే ఇవాళ రేపు కింద మీరు ఏదైతే పనిచేస్తారో డార్క్ రూమ్లో పెట్టారు లోపలికి ఇప్పుడు నా ఇంటి కూడా కనపడదు అది ఆమె ఇక్కడే ఆపరేట్ చేస్తుంది ఆమె ఎవరికైనా చెక్ ఇస్తే నేను ఇవ్వం డబ్బులు ఇది కూడా మేము ఇది ఎందుకంటే ఇక్కడ పెద్దలు కూర్చున్నారు ఇటువంటి సమస్యను కూడా ఒకసారి హైలైట్ చేసి దీన్ని మమ్మల్ని కన్స్యూమర్కి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।